హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ప్లేట్లో చూడగానే ఎగ్ బిర్యానీలే, దీంట్లో ఏముంది అని చెప్పి స్కిప్ చేయకండి. దీంట్లో బోల్డ్ టిప్స్ ఉన్నాయి, చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసమని అందరు చేసేలాగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం అన్ని స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీలోకి ఏమేమి స్పైసెస్ వేస్తామో అన్ని స్పైసెస్ వేసుకోవాలి. దీంట్లో నేను చెప్పినట్లుగా స్పెషల్ అయితే ఉందండి, అందరు చేసినట్టుగా మాత్రం ఉండదు. ఎందుకు అలా చెప్తున్నానంటే, నేను 2-3 సార్లు చేసి అది బాగాలేదనుకొని ఎలా చేయాలని ఆలోచించి ఇలా చేశాను కాబట్టి నేను అలా చెప్తున్నాను. బాబు కొంచెం తీసేయాల్సింది కదా, స్పైసెస్ వేయడానికి ఇంతసేపు పట్టింది. ఓకే అండి, నెక్స్ట్ టైము చూద్దాము. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం చిటపటలాడితే సరిపోతుంది. తర్వాత కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ వేసానండి. నేను ఒక 2.5 కేజీ రైస్ చేస్తున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసాను. 2 టమాటోస్ కూడా వేసానండి దీంట్లో. దీంట్లో ఇంకా ఏమేమి ఎక్కువ ఏముండవు, హాయిగా తినడానికి బాగుంటుంది. మా వాళ్ళకి చికెన్ మీద బోర్ కొట్టినట్టుంది. జింజర్ గార్లిక్ వేసానండి. అందుకోసం ఈసారి ఎగ్ బిర్యానీ కావాలన్నారు, అందుకని చేశాను. పసుపు యాడ్ చేసుకుందాం కలర్ కోసం అండి. కావాలంటే వేసుకోండి, లేకపోతే వద్దనుకుంటే పర్వాలేదు. ప్రతిసారి చికెన్ తింటున్నారు కదా, ఈసారి ఎగ్ మీదకు వెళ్ళిపోయారు. అసలు ఫిష్ యాక్సెప్ట్ చేయరండి మా పిల్లలు, అందుకోసమని ఈ చికెన్ ఎక్కువ తింటూ ఉంటారు. ఈరోజు ఎగ్ అయింది, చూస్తున్నారు కదా. ఒక స్పూన్ కారం వేసాను. పచ్చిమిరపకాయలు ఉన్నా కారం వేస్తే బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో సైడ్ ఇంకేం లేదు, కలియా చేస్తున్నాను అందుకోసం. కర్డ్ వేస్తున్నానండి, 2 స్పూన్స్ వేసాను కర్డ్. కొరియాండర్ వేస్తున్నాను, కొరియాండర్ కొంచెం వడిపోయింది అందుకని ఏమనుకోకండి. ఈ పెరుగు బాగా కలిసే విధంగా, అంటే బబుల్స్ అన్ని పోయేలాగా చేసుకోవాలి. ఇదేనండి దీంట్లో ట్విస్ట్. ఇప్పుడు ఎగ్స్ వేసాం కదా, ఈ ఎగ్స్ వేసి ఒక 2-3 సార్లు తిప్పి 1 నిమిషం ఉంచేసి దీన్ని మనం టిప్ అని కూడా అనొచ్చు, తీసేయాలండి ఎగ్స్. ఎందుకు తీసేయాలని చెప్తున్నానంటే, ఇది గట్టిగా అయిపోతుందండి దీంట్లోనే ఉంటే, ఎందుకంటే ఓవర్ కుక్ అయిపోతుంది కదా, అందుకోసమని. నేను ఈ డబ్బాతో తీసుకున్నాను వాటరు, బియ్యము. వాటర్ కూడా అదే డబ్బాతో తీసుకుంటున్నాను, 1.5 తీసుకున్నానండి, చూస్తున్నారు కదా, 1.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా కొలత వాటర్ వేసుకుంటాను నేను. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, తగినంత వేసుకోవాలి సాల్ట్. బాగా కుక్ అవుతున్నాయి, చూస్తున్నారుగా వాటర్ మరిగిపోయినాయి. మీరు రైస్ వేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తే అదే కోడిగుడ్డు పులుసు అలాంటివి చేసినప్పుడు గట్టిగా అయిపోతాయి ఎగ్స్. దీంట్లో కూడా అలాగే అయిపోతాయి, సాఫ్ట్గా ఉండదు ఎగ్, గట్టిగా లబ్బర్లాగా తయారవుతుంది. అందుకోసమని నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం బాగా ఉడుకుతున్న టైంలో మనం ఎగ్స్ కానీ యాడ్ చేసుకున్నామంటే అంత ఓవర్గా కుక్ అవ్వు, ఓవర్గా కుక్ అవ్వు కాబట్టి లబ్బర్లాగా సాగే విధానం ఉండదు, చాలా బాగుంటుంది ఎగ్. ఎగ్లోకి మసాలా అంతా చేరి చాలా టేస్టీగా ఉంటుంది. చేసిన తర్వాత నేను ఆవిరి కోసం కొంచెం 1 బౌల్ వాటర్ పెట్టానండి. చూస్తారు కదా మీరు ఎంత బాగా వస్తుందో, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూస్తున్నారా బిర్యానీ తయారైపోయిందండి, నేను వడ్డిస్తున్నాను. కొంచెం అంటే వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువగా చేసాము. ఇంత
చూడండి, ఎగ్ బాగా ఎర్రగా ఒకలాగా అయిపోకుండా బాగా మంచిగా కుక్ అయింది, చూసారు కదా. Thank you.